నేను ఏమంటున్నా అంటే మేము స్పష్టంగా ఉంటాం అస్పష్టంగా ఉండం ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా అది కూడా చెప్తున్నా ఎస్ దేర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం ఎందుకు మేము ప్రారంభించిన పథకాలు మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్ రైట్ ఇప్పుడు ఆ అవసరమే లేదు అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి సీతారామ పథకం కంప్లీట్ కావాలి మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి ఇంకా పరిశ్రమలు పెట్టుబడులు రావాలి ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుగా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం మధ్యలో భంగం చెయ్యం రైట్ ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలియలేక అనుకుంటే మేము ఏం చేయలేము ఆ మాట్లాడేటోళ్ళు కూడా ఎందుకు కొరగానోళ్ళు ఇక్కడ ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు వాళ్ళు ఇక్కడ పాత్ర లేదు మను లేదు నెత్తి లేదు కత్తి లేదు ఊరికే అరుస్తూ ఉంటారు బదాల మీద దాన్ని మేము పడుచుకోవన్నా ఎవరో ఏదో కలగని చెప్పుకుంటారు ఎల్లుండి ఎలక్షన్ అంతా తయారుగా అవుతుంది అట్లా అవుతుందా నాకు అర్థం కాదు నేనేమంటున్నా అంటే ఎవరో తేడా కాలేట్లా అనుకుంటారు పాపం ఆలోచన తక్కువ వాళ్ళు అవగాహన తక్కువ వాళ్ళు అనుకుంటారు అంతే కదా కేసీఆర్ ఇప్పుడు మోసం చేయడు కదా కేసీఆర్ ఏం చెప్పారో అదే చేస్తారు డెఫినెట్గా ఏం చెప్పినామో అదే చేసినాం ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం ఏందండి రిపోర్ట్ కాదండి ఒక సెంటర్ స్పీడ్ ఐటమ్ ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ ఇవాళ రాసింది చెప్పి ఇక్కడ రాసింది ఈ డోంట్ నోడ్ నేనేం చెప్పాలి కదా నీకే డోంట్ నోడ్ నన్ను చెప్తా నీ డోంట్ నోడ్ నన్నాడు తాజా క్వశ్చన్ చెప్పండి నేను మళ్ళా చెప్తున్నా మీకు మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం మొన్న 88తో గెలిచినాం రైట్ ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య యూ రైట్ ఇట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ 95 to 105 మధ్య గెలుస్తాం మేము మీకు ఒక 25 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను మీరే ఆశ్చర్యపడతారు ఎస్ ఒక ఈ మధ్య ఇనండి 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 మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది జస్ట్ 0.3% అంటే ఏంటని అర్థం 30లో ఒక సీట్ పోతే 120లో 4 పోతాయని అర్థం 30కి 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారంటీ ఏ కాగా నాకు అర్థం నీ సపరేట్ కాగేమని ఉందా వీఆర్ మచ్ బిలో ది అలౌడ్ 25% ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ టైం పడుతుందా బాబు కట్టిస్తారా ఎక్కడ కట్టించా అయితే కోర్టు కేసు పెడతారా 80,000 ఉద్యోగాలు నింపుతామని నింపి తీరుతాం గ్యారంటీగా డోంట్ బి హేస్టీ అది నాకెటో తెలిసి నాకు అర్థం కాదు నేను ఏమంటున్నా అంటే నేను వేదిక పెడతానా ఫ్రంట్ పెడతానా పార్టీ పెడతానా నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి యు సి డిస్కషన్స్ ఆర్ అండర్ వే క్లియర్గా చెప్తున్నా నేను అనుమానం అక్కర్లేదు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కల్పన లేని వాళ్ళు ఉంటారు అవగాహన లేని వాళ్ళు ఉంటారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్ టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు నా పాత మిత్రులు కొందరు వచ్చిన క్లాస్మేట్స్ ఏమవుతుందని అడిగినారు
పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంచింగ్ ప్యాడ్గా నేను పోతున్నా అని చెప్పాను. అంటే ఎప్పుడు పెడతావు పార్టీ అని అడిగింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది 2001 సంగతి అని చెప్పి ఆ దాని జడ్జిమెంట్ని అనుసరించుకొని నేను పెడతా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ఫస్ట్ క్యాసెట్ అన్ని రెడీ చేసి నేను బీరువాల పెట్టి తాళమేసి పెట్టాను. ప్రశాంత్ కిషోర్ సే మేరా పూరా చర్చా హో రహా హై, పూరే దేశ్ మే పరివర్తన్ లానే కే లియే ప్రశాంత్ కిషోర్ మేరే సాథ్ మిల్కే కామ్ కర్ రహే హై. ఇస్మే కిస్కో క్యా అడచన్ హై, క్యా అడచన్ హై భాయ్, క్యూ రో రహే? ప్రశాంత్ కిషోర్ కో బామ్ జైసా దేఖ్ రహే హై, క్యా బాత్ హై? ఇత్నా డర్ క్యూ లగ్ రహా హై ప్రశాంత్ కిషోర్ సే? ఎస్, ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఆర్ట్ ఉంది, ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు, ఐపీఆక్ అనే సంస్థ పెట్టండి బాధపడతాగా అని రహస్యమా? మళ్ళీ ఎట్లంటే కదా నేను ఏమంటున్నా అంటే ఆయన రహస్యమా? హరే రామచంద్రన్, నేను చెప్పనే కాదు, తొందర ఎందుకు కొడుతాను అంత ఆగమాగమాగమాగం ఎందుకు? ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదే మామాయకత్వమే, మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైన్ తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదా? ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. కిస్కో ఉస్కో అపమాన్ కర్ రహే ఆప్, ఆప్ ఏమి బోల్ సక్తే నా, 3000 కరోడ్ దియా ప్రశాంత్ కిషోర్ గారు రేట్ కమా రే ఆప్ అనేసల్లి, 300 కోట్లు ఉంటే ఇజ్జత్ ఖరాబ్ కర్ రహే ఆప్, క్యా బాత్ హై భాయ్? ఏక్ బాత్ ఆప్కే ఫాయిదే కే లియే బోల్ రహా హూం, ఇట్ ఇస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఐఎమ్ టెలింగ్, ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆల్సో. ప్రశాంత్ కిషోర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ద లాస్ట్ 7-8 ఇయర్స్, వన్ మస్ట్ నో ఇట్, డన్? ఆర్ యాద్ రఖియే, ప్రశాంత్ కిషోర్ అప్నే జిందగీ మే కహీ పైసే లేకే కామ్ నహీ కర్తా, ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, హీ నెవర్ వర్క్స్, ఈజ్ నాట్ ఎ పేడ్ వర్కర్. ఎస్, యూ పీపుల్ డోంట్ నో హూ ఇస్ ప్రశాంత్ కిషోర్, వాట్ ఈస్ హిస్ కమిట్మెంట్ ఫర్ ద నేషన్, ఆప్ లోగో కో జానకారీ నహీ హై, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఇసిలియే ముజే కహనా పడ రహా, ముజే పెయిన్ హో రహా హై కి అచ్చా ఆద్మీ కో బద్నామ్ కియా జా రహా హై, కహీ కౌన్ సాబిత్ కర్ సక్తా హై ఇస్ ఆద్మీ కా హో బోలో? ప్రశాంత్ కిషోర్ పైసే లేకే కిసి కే లియే కామ్ కియా? కిసి కే పాస్ హై కోయి రిపోర్ట్ హై? కోయి బతా సక్తా హై? నేను ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరితో డబ్బులు తీసుకోలే. మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు, ఇవాళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు, 12 రాష్ట్రాలలో పనిచేసిండు, ఆయన నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు, స్టాలిన్కి మారా తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి, జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం.